విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సస్సి కళాశాలలో నిర్వహించిన అన్వేషణ 2023 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సస్సి కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ, అన్వేషణ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించి సాంకేతిక సాంస్కృతిక రంగాలలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ, విద్యార్థులు సమయపాలన పాటించి ఆత్మీయ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్, అన్వేషణ కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి, నాకు ఆప్షన్ లేదు. ఏంటి ఆప్షన్ అన్నప్పుడు నాకు అప్పుడు నాకున్న క్లారిటీకి, నాకున్న థాట్ ప్రాసెస్కి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కంప్యూటర్ సైన్స్లో. అంటే నేను టాపర్ని లేకపోతే కాదు, ఓకే, చిన్న బ్యాక్లాగ్సే క్లియర్ చేసుకుంటూ వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. కాకపోతే ఆ డిగ్రీ అనేది ఎందుకు నాకు అంత ఇంపార్టెంట్ అంటే, నాకు జాబ్ తీసుకొచ్చింది. నాకు జాబ్ నేను అనుకున్నాను ఫస్ట్, నేను యాక్టర్ అవ్వాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళకి ఒక సెక్యూరిటీ చెప్పాలి, ఏంటి ఊరికే వెళ్ళి నేను సినిమాలు ట్రై చేయకూడదు, నేను ఒక జాబ్ చేస్తే వాళ్ళు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి కంప్యూటర్ సైన్స్ దాంట్లో ఒక జాబ్ తెచ్చుకున్నాను. అఫ్కోర్స్ దీనికి జస్ట్ సారీ ఇక్కడికి మళ్ళీ వెనక్కి వస్తాను, దీనికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి, అది క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి, మనందరికీ కనెక్ట్ అయ్యే ఒక విషయం గురించి. మా క్యాంపస్కి నేను చదువుకున్న రోజుల్లో చాలా పెద్ద కంపెనీ ఒకటి వచ్చింది, యాక్సెంచర్. అప్పుడు చాలామందికి తెలియదు, ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 2007 అనమాట, నాది 2008 పాస్అవుట్. 2007లో యాక్సెంచర్ వచ్చినప్పుడు చాలామందికి తెలుసు, చాలా తక్కువ మందికి, అంటే చాలా తక్కువ మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు నేను ఒకటి, ఈ యాక్సెంచర్ కొట్టేస్తే మనం ఇక్కడి నుంచి ముందు బయటపడిపోవచ్చు అని చాలా కష్టపడ్డాను. కాకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నాకు ఎప్పుడు, అసలు నాకు మ్యాథ్స్ చూస్తేనే తారే జమీన్ పర్ కిడ్లా అయిపోతాను అనమాట. నాకు మ్యాథ్స్ అర్థం కాదు, ఆ నెంబర్స్ ఏంటి, మ్యాథ్స్ ప్రాబ్లమ్ బట్టి పట్టేవాడిని నేను, ఇప్పటికీ మ్యాథ్స్ నాకు రాదు. కాకపోతే ఏదో కొద్దిగా నా పక్కన ఉన్నోడి సాయంతో, నాకున్న టాలెంట్తో ఆ పేపర్లో కొంచెం చూశాను. ఏం అందరినీ ఏం మీరు మిమ్మల్ని మీకు ప్రయత్నం, మీకు ఛాన్స్ వస్తే చేయండి, దొరికిపోతే నా పేరు చెప్పండి. ఆ రోజు నాకు కుదిరింది అంతే. సో ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ కాస్త ఫస్ట్ కంప్లీట్ చేశాను, ఎందుకంటే నాకు తెలుసు గ్రూప్ డిస్కషన్ తర్వాత మిగతావన్నీ నేను గుమ్మేస్తాను, ఎందుకంటే మనం బాగా మాట్లాడతాం నా ఫీలింగ్ అప్పట్లో. ఆ గ్రూప్ డిస్కషన్ అవన్నీ క్లియర్ చేసేసాను. లాస్ట్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ ఏదో స్ట్రైట్ వన్ ఆన్ వన్ విత్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్, సారీ అక్కడ ఎవరు ఒక ఇంజనీర్ ఉంటారు కదా ఆ పర్టికులర్ కంపెనీ, అతను వచ్చాడు. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తాను, ఐ నో ఐ కెన్ ప్లీజ్ హిమ్, నేను గ్యారంటీ ఇతన్ని ప్లీజ్ చేసేస్తానని చాలా కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్తే, అతను అడిగిన క్వశ్చన్కి అంటే ఏమో మరి నేను కొంచెం అతిగా కనిపించానేమో, నన్ను ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు ఆయన. ఏవో జావా కోడింగ్ ఏదో వ్యవస్థ చేసాడు నన్ను, ఏంటి నాకు ఇవన్నీ ఎందుకు వస్తాయి, నేను ఇంకా ఇప్పుడే కదా ఇంజనీరింగ్ అవన్నీ చేస్తే నేను నీ పొజిషన్లో ఉంటాను.